బాప్టిజం తీసుకుని ఎన్నేళ్ళు గడిచినా, 30 ఏళ్ళు గడిచినా, 40 ఏళ్ళు గడిచినా, బాహ్యంగా మనం పాపం చేయకపోయినా అంతర్గతంగా చూపుల్లో ఆలోచనలు అప్పుడప్పుడు పాపపు ప్రేరణ మనకు వస్తుందా రాదు చెప్పండి. అది నేచర్ అండి. అది మరి అలాంటి టైంలో నేను ఏం చేయాలి ప్రభు అంటే, ప్రభు యోహాన్తో మాట్లాడు ఒక మాట చెప్పండి. ఏం చేయలేట? మొదట అధ్యాయం 9వ వచనం, మన పాపాలు మనం ఒప్పుకొని అంట, ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునిగా చేయను. మరణకరమైనది దుర్నీతే, మరణకరము కానిది దుర్నీతే, అది పాపమే ఇది పాపమే అన్నీ పాపాలే. మరి ఈ పాపాలు పోవాలి అంటే ఏం చేయాలంటే ఒక రాయితీ ఉందట. పరిశుద్ధులైన వారికి, సహోదరులు ఉండాలనుకున్న వారికి, పరిశుద్ధులుగా నిలబడాలనుకున్న వారికి చెప్తున్నాడు, మన పాపాలు ఒప్పుకుందామట. కడిగేసుకునే ఆప్షన్ ఏంటి చెప్పనా? యేసుక్రీస్తు రక్తము దగ్గరికే రావాలట, ఆయన దగ్గరే మోకాలయ్యాలట. ప్రభువా నా చూపులు బాగోట్లేదు, నా ఆలోచన బాగోట్లేదు ప్రభువా, నా చేతలు బాగోట్లేదు ప్రభువా, నేను సరిగ్గా ఉండలేకపోతున్నాను ప్రభువా, దయచేసి నన్ను మార్చని ఎప్పటికప్పుడు ఆయన దగ్గర మనం ఒప్పుకోవాలి. నేను అడుగుతున్నానండి, డైలీ ప్రార్థనలో మనం పాపాలు ఒప్పుకుంటామా? అసలు గుర్తురావు మనకి, అసలు ఈరోజంతా ఏం చేయలేదన్నట్టు ఫీల్ అవుతాం. నేను మరలా చెప్తున్నాను, డైలీ పాపాల్లో, డైలీ ప్రేయర్లో మనం చేయాల్సింది ఏంటంటే, మన పాపం ఏమో అది మన దృష్టికి పాపం కాకపోవచ్చు, దేవుని దృష్టికి కూడా పాపమైంది, ఈరోజు ఏదో తగలడు ఉండొచ్చు మనం, అది కూడా మనం ఒప్పుకోవాలి. ప్రత్యక్షంగా పరోక్షంగా నాకు తెలిసి తెలియకుండా ప్రభువా నీ ఎదుటి నేను ఏమైనా చేశానేమో. యేసుప్రభు రక్తం బాగా వినండి, గతకాలపు పాపాలకే కాదు వర్తమాన పాపాలకు కూడా ఆయన రక్తం ఎప్పటికప్పుడు మనల్ని కడుగుతూ ఉంటుందట. నేను మరలా చెప్తాను, చేసిన పాపాలకి, చేయబోయే పాపాలకి, ప్రతి పాపానికి విరుగుడు ఏంటంటే యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువా కడిగి, అలా కడుక్కుని మళ్ళీ అలాగెళ్ళి చేసి, మళ్ళీ కడుక్కుని మళ్ళీ అలా చేసి, మళ్ళీ కడుక్కుని మళ్ళీ అలా చేస్తే హఠాత్తుగా ఏమొచ్చేస్తుందట? మరణం. అలా కడుక్కుంటూ రాయితీ బాగుందని దీని ఒక పాస్పోర్ట్ లాగో ఒక మనకి ఏదో కొంచెం రాయి మనం తీసుకుని అలా జరుగుతూ ఉంటే, పాపం నువ్వు బాగా చేస్తున్నావు, నీకు ఆరోగ్యం ఉండడం వల్లనే కదరా అని చెప్పి నేను దేని మీద కొడతాడు చెప్పండి? ఏదో ఒక విధంగా పనిష్మెంట్ ఇస్తాడు. లేదు ప్రభు నేను అలాగే కొనసాగుతానంటే, నువ్వు ఎంతగా తృణీకరిస్తున్నావంటే యేసుప్రభు రక్తాన్ని కూడా నువ్వు సులకన చేస్తున్నావు, తొక్కుతున్నావు, తక్కువగా ఇచ్చుతున్నావు, నీకు ఏదో రాయితీ ఉందని మనసులో ఫీల్ అవుతున్నావు. ఆత్మ నడిపింపును కూడా కాదన్న, ఆత్మను వదిలేశారట అక్కడ ఎవరి పత్రిక చెప్తున్నాడు, ఆత్మను కూడా వదిలేశారట. వీటన్నిటిని వదిలేస్తే చివరికి నువ్వు అయిపోయేది మరణకరమైన పాపం. యేసుప్రభుని కాదని ఇక రక్షణ పొందగలవారు ఎవరు? ఇది ప్రమాదం. యోహాను పత్రిక పాపం చేయమని మనకు చెప్పట్లేదు, చేస్తూ ఉంటే నీ లైఫ్కి చాలా ప్రమాదం ఉందని చెప్తుంది. అది చేస్తే దేవుడైనా నేను కొట్టచ్చు, నువ్వైనా ఎగిరిపోవచ్చు, లేదా యేసుప్రభుని నువ్వు తక్కువ చేసి కొత్త ప్రాక్టీస్ ఏదో ఒకటి చేయొచ్చు. జన జాగ్రత్త, పాపం జోలికి పోవద్దు, చెయ్యొద్దు, ఎవరి గురించి అస్సలు మనం పబ్లిసిటీ చెయ్యొద్దు. ప్రార్థన చేద్దాం.